లైవ్లో నేను ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకప్పుడు నా రెవెన్యూ ఎలా ఉండేది లాస్ట్ మంత్ నా రెవెన్యూ ఎలా ఉంది ఈ మంత్ నాకు రెవెన్యూ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూడండి ఓకేనా నేను చేసిన వీడియోస్ చాలా తక్కువ లాస్ట్ మంత్ నేను వీడియోస్ ఎన్ని చేశాను అంతకుముందు మంత్ ఎన్ని వీడియోస్ చేశాను మీకు ఐడియా ఉండే ఉండొచ్చు కదా సో మీకు ఇక్కడ రెవెన్యూ గ్రాఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్లో మనం యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తాం ఆబ్వియస్గా డబ్బులు సంపాదించడానికే క్రియేట్ చేస్తాం ఓకేనా కానీ ఒకప్పుడు రోజుల్లో ఏంటంటే రెవెన్యూ అంత ఉండేది కాదు బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అండ్ ఇప్పుడు కొంచెం రెవెన్యూ పరంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో నేను దీని గురించి క్లియర్గా చెప్తాను అందరికీ బెనిఫిట్ ఉంటుంది నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట అండ్ లాస్ట్లో ఒక చిన్న బ్యాడ్ అప్డేట్ అయితే ఉంది సో దాని గురించి కూడా నేను అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ యూట్యూబ్ మనకి చాలా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే అండ్ దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి లైక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేశారంటే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్ రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎంతో కొంత నేర్చుకోవడానికి అయితే ఉంటది అనమాట టాపిక్ లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి బొర్లీస్ మోటో బ్లాగ్ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో లో సో ఈ ఛానల్ ఒకసారి చూడండి సో ఖాళీగా మీరు టైం పాస్ చేయాలి అని అనుకుంటే ఈ ఛానల్ బాగుంటది అంటే కొత్త కొత్త ప్రదేశాలు ఇవన్నీ కూడా తిరిగి చూపిస్తూ ఉంటాడు అనమాట అండ్ మీకు తెలియని కొత్త కొత్త విషయాలు కూడా నేర్పిస్తూ ఉంటాడు సో ఖచ్చితంగా అందరికీ ఈ ఛానల్ ఉపయోగపడుతుంది ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్లో రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకప్పుడు రెవెన్యూ ఎలా వచ్చేది అంటే అడ్వర్టైజర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు కాబట్టి అంత గిరాకీ ఉండేది కాదు యూట్యూబ్ దగ్గర వేరే వేరే ప్లాట్ఫామ్స్ లైక్ టిక్ టాక్ కానీ లేకపోతే వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా సో ఆ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు సో అటువైపు వెళ్ళేవాళ్ళు అనమాట బట్ బట్ రీసెంట్ డేస్లో ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది అండ్ అట్లాగే యూట్యూబ్ వైపుకి వచ్చేసారు చాలామంది ఎంటర్టైన్ అవ్వడానికి చాలా వీడియోస్ మనకి అక్కడ ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి కదా సో ఆ యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి వచ్చేసారనమాట బట్ ఇక్కడ ఈ ఎప్పుడైతే యూజర్స్ యూట్యూబ్కి పెరిగారో అంటే యూట్యూబ్ యూసేజ్ పెరిగిందో వెంటనే ఆ అడ్వర్టైజర్స్ అంటే ఇప్పుడు అడ్వర్టైజర్స్ అంటే మీకు ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ సో ఇది వచ్చేసి శాంసంగ్ బ్రాండ్ కదా సో వీళ్ళు అడ్వర్టైజర్స్ అవుతారు వీళ్ళ బ్రాండ్ మన వీడియోస్ మీద డిస్ప్లే చేశారనుకోండి వీళ్ళ యాడ్స్ అనేది మన వీడియోస్ మీద డిస్ప్లే చేశారనుకోండి ఎవరో ఒకళ్ళు ఆ యాడ్ చూసి ఈ ప్రోడక్ట్ మంచి బ్రాండ్ అనుకుంటా సో దీన్ని కొనుక్కుంటే ఎక్కువ కాలం వస్తాయి అనుకోండి దీనిలో ఉన్న ఫీచర్స్ ఇలా సో అండ్ సో అని మనకి యాడ్స్ రూపంలో వేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు మ్యాక్సిమమ్ ఎవరైనా ఒక టెక్ ఛానల్ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే ఎక్కువ శాంసంగ్ యాడ్ లేకపోతే ఐక్యూ యాడ్ లేకపోతే యాపిల్ యాడ్ సో ఇవి వస్తూ ఉంటాయి మీరు ఎన్నిసార్లు వీడియోని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా సేమ్ యాడ్ రిపీట్ అవుతుంది మీరు ఖచ్చితంగా యాడ్ అంతా చూసిన తర్వాతే మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ యూట్యూబ్ ఛానల్ మీద కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళ యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఈవెన్ మీరు ఈ వీడియో ఓపెన్ చేసేటానికి మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి రెండు యాడ్స్ వచ్చి ఉంటాయి అవునా అంటే వీడియో ఓపెన్ చేయగానే వెంటనే నాన్ స్కిప్పబుల్ యాడ్ స్కిప్ అనే ఆప్షన్ కనిపించదు ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ ఉంటుంది ఆ యాడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో యాడ్ స్టార్ట్ అవుతుంది రెండో యాడ్కి మళ్ళీ ఒక ఫైవ్ సెకండ్స్కి స్కిప్ అనే ఆప్షన్ వస్తుంది మ్యాక్సిమం ఒక నాన్ స్కిప్పబుల్ యాడ్ ఒక స్కిప్పబుల్ యాడ్ ఇస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ డబుల్ అవుతుంది మనకి అర్థమవుతుందా నేను చెప్పేది అబద్ధం కాదు ఇక్కడ మీకు లైవ్లో నేను ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకప్పుడు నా రెవెన్యూ ఎలా ఉండేది లాస్ట్ మంత్ నా రెవెన్యూ ఎలా ఉంది ఈ మంత్ నాకు రెవెన్యూ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూడండి ఓకేనా నేను చేసిన వీడియోస్ చాలా తక్కువ లాస్ట్ మంత్ నేను వీడియోస్ ఎన్ని చేశాను అంతకుముందు మంత్ ఎన్ని ఎన్ని వీడియోస్ చేశాను మీకు ఐడియా ఉండే ఉండొచ్చు కదా సో మీకు ఇక్కడ రెవెన్యూ గ్రాఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి సో రెవెన్యూ అయితే బీభత్సంగా వస్తుంది ఓకేనా అంటే నేనేదో మీరు చెప్తే మీరు యూట్యూబ్లోకి వస్తారు మీరు రావటం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు కదా కానీ ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే యాజ్ ఏ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ గైడర్గా నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు రెవెన్యూ ఏమొస్తుందిలే అని చెప్పేసి అట్లా నెగ్లెక్ట్ చేసి రెవెన్యూ రాని రోజుల్లో బీభత్సంగా వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారు ఓకేనా రెవెన్యూ వచ్చేటప్పుడు ఏంటంటే రావట్లేదు అనుకుంటా అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు బట్ ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న అప్డేట్ ఇదే సో ఎవరైతే యూట్యూబ్లో మీరు కంటిన్యూస్గా మీరు వీడియోస్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ అప్డేట్ అండ్ బెస్ట్ టైం అనమాట అండ్ చాలామంది ఛానల్స్ స్టార్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా ఈ మూమెంట్లో స్టార్ట్ చేయండి నేను గత ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి కూడా రెవెన్యూ నాది చూడండి ఎలా ఉందో అంతకుముందు రో అంతకుముందు అప్పుడు ఎలా ఉందో చూడండి నేను వీడియోస్ పెట్టింది కూడా చాలా తక్కువే కానీ రెవెన్యూ చూడండి ఎలా ఉంది అండ్ కోర్స్ లాస్ట్ మంత్ నాకు కొంచెం వ్యూస్ ఉన్నాయి బాగానే ఉన్నాయి వ్యూస్ సో వ్యూస్ విషయం పక్కన పెడితే అంత డిఫరెన్స్ అయితే రాదు కదా రెవెన్యూ పరంగా ఒకసారి ఆలోచించండి మీరు అండ్ నాకు వచ్చిన వ్యూస్లో కొన్ని షార్ట్ వ్యూస్ కూడా కొంచెం ఎక్కువ వచ్చాయి అండ్ ఇంకా చాలామంది ఏంటంటే షార్ట్స్ మీద ఇది చేస్తున్నారు ఛానల్ గ్రో అవ్వాలి అని అంటే షార్ట్ వీడియోస్ పెట్టుకోండి రెవెన్యూ బాగా రావాలి అని అంటే లెంతి వీడియోస్ పెట్టుకోండి అంటే మినిమమ్ ఒక నాలుగైదు నిమిషాలు మ్యాక్సిమం వచ్చేసి ఒక పది పదకొండు నిమిషాలు దట్ ఈజ్ మోర్ దెన్ ఐన్ అక్కడ పెట్టుకో అట్లా వీడియోస్ పెడితే మాత్రం ఈ మీకు రెవెన్యూ మాత్రం చాలా బాగా వస్తుంది ఓకేనా సో నేను ఈ విషయం మీకు చెప్పకుండా నా అంతటి నేను ఏదో ఒక వీడియో చేసుకుంటే నేను వెళ్ళిపోవచ్చు కదా కానీ ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ఇది నా బాధ్యత కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఓకేనా సో అందుకనే ఎవరైనా సరే ఇప్పుడు మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి ఫస్ట్ మీరు ఏదన్నా ఒక టాపిక్ తీసుకోలో ఒక మొబైల్ గురించి మీరు అంటే నాట్ ఓన్లీ మొబైల్ మీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈ మొబైల్ గురించి నేను ఫుల్ రివ్యూ చేయాలి సో ఫుల్ రివ్యూ చేయాలంటే నేను ఏం చేస్తాను ఈ ఫోన్ ఇది జోన్సో అండ్ ఇప్పుడు కొన్నాను అప్పుడు కొన్నాను ఏదో ఇట్లా చెప్పేసి ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు నేను చెప్తాను కదా సో ఆ వీడియో అనేది మస్ట్ అండ్ షూట్గా ఒక ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాల పది సెకండ్లు ఉండేటట్టుగా చూడండి ఎందుకంటే ఎనిమిది నిమిషాలకి మనకి ఎక్కువ యాడ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇస్తారు ఓకేనా ఎక్కువ యాడ్స్ అని మరి ఒక ఇరవై ముప్పై వేయకండి కనీసం ఆ వీడియో లోపల అంటే ఇవి యాడ్ జనరేటర్స్ మాత్రం మాత్రమే మల్టిపుల్ యాడ్స్ అని చెప్పేసి అంటారు ఇది ఎలా పెట్టాలి అనేది కూడా సపరేట్ ఒక వీడియో చేస్తాను ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం సపరేట్ ఒక వీడియో చేస్తాను సో అప్పుడు పాత కొత్త వీడియోస్ అన్నిటికీ ఆ వీడియో చూసి మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఎనిమిది నిమిషాలు మినిమం ఉండాలి ఎనిమిది నిమిషాల పది సెకండ్లు అట్లా వీడియో తయారు చేసి మీరు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి మానిటేషన్ ఆప్షన్లోకి వెళ్ళాక మధ్యలో మీకు మిడ్రోల్ యాడ్స్ అనే ఉంటుంది ఆ మిడ్రోల్ యాడ్స్ అనే ఆప్షన్ మీద నొక్కాక మీకు యాడ్ బ్రేక్స్ అనేది ఉంటాయి అంటే అవి యాడ్ జనరేటర్స్ మాత్రమే యూట్యూబ్కి మనం రిక్వెస్ట్ పెడుతున్నాం బాబు ఇగో నాకు ఇక్కడ ఒక యాడ్ అయ్యి ఇక్కడ ఒక యాడ్ అయ్యి ఇక్కడ ఒక యాడ్ అయ్యి అని చెప్పేసి మనం అడుగుతున్నాం అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే అల్గారిథమ్ దగ్గర ఏమైనా సరే కొంచెం మిగిలిపోయినాయి చిన్న చిత్తగా యాడ్స్ ఉంటాయి చూసారా తక్కువ రేటు ఉన్న యాడ్స్ ఉంటాయి చూసారా సో అలాంటి యాడ్స్ ఏంటంటే మన వీడియో మీద రెండు డిస్ప్లే అయినా కానీ ఒకటి మంచి యాడ్ డిస్ప్లే అయ్యి ఇంకొకటి కొంచెం చీప్ యాడ్ డిస్ప్లే అయినా కానీ మనకు రూపాయి వచ్చే ప్లేస్లో రెండు రూపాయలు వస్తుంది అవునా అట్లీస్ట్ రూపాయి పావాలని వస్తుంది కదా కాబట్టి రెవెన్యూ మీకు బాగా పెరుగుతాయి ఓకేనా అండ్ అట్లాగే ఇప్పుడు మీరు వీడియోస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి సో అండ్ సో అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం కన్ఫ్యూషన్ వద్దు ఏ వీడియోస్ అయినా సరే ఇప్పుడు బాగా క్లిక్ అవుతున్నాయి ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ట్రెండింగ్లో చూసుకోండి ఒకప్పుడు కుకింగ్ వీడియోస్ అసలు లేదు రోజులు లేవు కుకింగ్ వీడియోస్కి బట్ ఇప్పుడు చూడండి ట్రెండింగ్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకప్పుడు ఎస్ఈఓలు చేసి నానా తంటాలు పడితేనే వీడియో అనేది కొంచెం ముందుకు పోయేది ఇప్పుడు ట్రెండింగ్లో వీడియో చూడండి హ్యాష్ టాగులు ఏయో లవ్ సింబల్ ఇవన్నీ వేసేసి కొట్టేస్తున్నారు అయినా కానీ వీడియో ట్రెండింగ్లోకి వెళ్తుంది ఎందుకంటే ఎస్ఈఓ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు మీ వీడియో యావరేజ్ బ్యూడ్యూరేషన్ యావరేజ్గా మీ వీడియోని ఎవరైనా ఎంతసేపు చూస్తున్నారు ఒక పది నిమిషాల వీడియో ఉంది యావరేజ్గా అందరు కలిసి ఒక వెయ్యి మంది కలిసి ఒక ఐదు నిమిషాలు చూసారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీ వీడియో చూసిన కింద వస్తుంది అప్పుడు యూట్యూబ్ రికమెండ్ చేయాల్సిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ రికమెండ్ చేస్తుంది సో దట్ ఏమవుతుంది మీకు ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వస్తే ఏమవుతుంది ఒకవేళ మీకు మానిటేషన్ ఆన్ అయ్యి ఉందనుకోండి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా కాబట్టి ఈ మూమెంట్ మాత్రం అస్సలు వదులుకోకండి మోస్ట్లీ ఈ టూ మంత్స్ ప్రకారం నేను చాలా ఛానల్స్ నాట్ ఓన్లీ మై ఛానల్ నేను డైలీ చాలా ఛానల్స్ చెక్ చేస్తూ ఉంటాను కదా ఒక ఇరవై ముప్పై ఛానల్స్ ఇట్లా చూస్తూ ఉంటాను సో వాళ్ళ ఛానల్లో కూడా నేను సేమ్ రిపోర్ట్స్ చూశాను గత మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ ఎలా ఉంది అవతల మంత్ ఎలా ఉంది ఓకేనా ఈ నెలల రిపోర్ట్ అనేది నేను చూస్తే నేనే షాక్ అయ్యాను అంటే ఓన్లీ నా వరకే వస్తుందేమో యూట్యూబ్ మరి ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నావు కదా అబ్బాయి మరి లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ రెండు నెలల్లో నీకు డబ్బులు ఇంకొంచెం ఎక్కువ ఇస్తారు అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను కానీ అందరికీ కూడా ఇదే జరుగుతుంది కాబట్టి ఈ రెండు నెలల నుంచి మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది మీకే తెలుసు ఒకవేళ మీకు మానిటేషన్ ఎనేబుల్ అయ్యి ఉంది అని అంటే మీకు ఒక మూడు నెలల కింద నుంచి రెవెన్యూ ఎలా ఉంది మూడు నెలల తర్వాత నుంచి రివె రెవెన్యూ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోండి మీ ఛానల్లోకి వెళ్ళిపోయి మీకే అర్థమవుతుంది ఓకేనా నేను చెప్పేది అబద్ధమా అనేది మీకే అర్థమవుతుంది సో ఈ రకంగా మీరు వీడియోస్ అయితే చేయండి ఎనిమిది నిమిషాల వీడియో చేసుకోండి మినిమం ఎనిమిది నిమిషాల వీడియోకి మిడ్రోల్ యాడ్స్ పెట్టుకోండి నేను నెక్స్ట్ వీడియో అదే చెప్తాను మిడ్రోల్ యాడ్స్ ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం ఎక్కువ డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా అండ్ వీడియో లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమంది మీలాంటి క్రియేటర్స్కి రికమెండ్ అవుతుంది సో దట్ నాకేదో వ్యూస్ వచ్చేస్తే అని కాదు వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది ఓకేనా సో ఇదనమాట అప్డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ న్యూస్ గురించి చెప్తే ఇప్పుడు యూట్యూబ్ అనేది రెండు యాడ్స్ ఇస్తుంది కదా స్టార్టింగ్లో ఈ రెండు యాడ్స్ ప్లేస్లో ఐదు ఆరు యాడ్స్ కూడా పెడదాం అన్నట్టుగా చూస్తుంది అంటే ఆడియన్స్కి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇరిటేషన్ తెప్పిస్తే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంది కదా అది అందరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఫ్రీగా ఇస్తున్నారు కొంతమందికి ఏంటంటే వేరే ఏదన్నా ప్రొడక్ట్స్ కొంటే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు కదా సో ఆ అంటే నార్మల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రీమియం ఆడియన్స్గా కన్వర్ట్ చేద్దాం అన్నట్టుగా చూస్తుంది సో ఈ ప్రీమియం ఆడియన్స్గా కన్వర్ట్ అయ్యారనుకోండి కొంచెం మీకు అంటే మనలాంటి యూట్యూబ్ క్రియేటర్స్కి ఏంటంటే డబ్బులు కొంచెం తక్కువ ఉంటాయి అంటే యాడ్స్ మీద వచ్చే రెవెన్యూ కాను యూట్యూబ్ ప్రీమియం మీద వచ్చే రెవెన్యూకి చాలా తేడా ఉంటుంది కాబట్టి అండ్ ప్రీమియంకి స్విచ్ అయినా కానీ చాలామంది ఇప్పుడు ప్రీమియం తీసుకోలేని వాళ్ళు ఉంటారు చాలా సబ్స్క్రిప్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రీమియం తీసుకోలేని వాళ్ళు ఉంటారు వస్తే వచ్చింది ఒక రెండు యాడ్లు చూస్తే మన ఏమైనా సొమ్ము పోద్దా అన్నట్టుగా చూస్తారు చూసారా అలాంటి వాళ్ళు ఉన్నా సరిపోద్ది మనకి ఇబ్బంది ఏం లేదు యూట్యూబ్ అనేది ప్రీమియం మీద అంత ఫోకస్ చేయకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు ఎవరో సంపాదించుకుంటున్నారు నేను సంపాదించుకుంటా అంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చేదే చాలా ఎక్కువ ఉంది మళ్ళీ వీళ్ళు మనమేదే అభ్యర్థమని చూస్తున్నారు సో అదే కొంచెం నాకు నచ్చలేదు అండ్ మీకు ఎలా అనిపించింది అప్డేట్ అండ్ ఫస్ట్ అప్డేట్ సెకండ్ అప్డేట్లో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ రెవెన్యూ ఎలా ఉంది గత మూడు నెలల నుంచి ఎలా ఉంది ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్